తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 31 సీట్లు కేటాయించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ స్క్రీనింగ్ కమిటీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల స్థానాల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా భక్త చరణ్ దాస్ను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని బీసీ ఎంబీసీ నేతలతో ఇటీవల ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. బీసీ వర్గాలకు ప్రాతినిధ్యంపై స్క్రీనింగ్ కమిటీ ఇంతకు ముందే ప్రత్యేక సర్వే చేయించింది. సర్వే నివేదికలపై సమీక్ష కోసం తెలంగాణ బీసీ ఎంబీసీ నేతల నుండి టి నాగయ్య, డాక్టర్ వినయ్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, టీపీసీసీ బీసీ విభాగం నేత చిత్తరంజన్ దాస్, ఎంబీసీ వర్గం నుండి దాసోజ్ శ్రావణ్, చేనేత వర్గం నుండి ఏరవాత్రి అనిల్, లింగాయతుల తరపున సురేష్ షెట్కర్, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీని కలిసిన వారు ఉన్నారు. బీసీ ఎంబీసీలకు తెలంగాణలో 45 ఎమ్మెల్యేల స్థానాలు కేటాయించాలని వారు జాబితాను స్క్రీనింగ్ కమిటీకి సమర్పించారు. సర్వే నివేదికల ఆధారంగా ప్రతిపాదిత పేర్లలో 25 మంది ఖచ్చితంగా నెగ్గగలరని, మరో 5 గట్టిపోటీనివ్వగలరని స్క్రీనింగ్ కమిటీ తేల్చినట్టు కమిటీ ముందు హాజరైన నాయకులు పేర్కొన్నట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ఎంబీసీ కులాలను ఆకర్షించేందుకు కొత్త వారికి అవకాశం కల్పించాలని, ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2 చొప్పున బీసీ ఎంబీసీలకు కనీసం 35 స్థానాలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. స్క్రీనింగ్ కమిటీ మాత్రం 31 సీట్ల వరకు ఆమోదించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది.